తల్లిదండ్రులు ఇన్ని అవమానాలు గురయ్యారో దాని ఒకసారి ఆ చిత్రం చూస్తే మనకు అర్థమవుతుంది. అప్పుడు ఈ వేదాల చేసినటువంటి ఈ దుర్చర్యలను చూసి ఒక మహాభావుడు పోయించాడు. ఫస్ట్లో ఉన్నటువంటి గౌతమ బుద్ధుడు ఆయన చనిపోయి ఈ వేదాన్ని దుర్మార్గుడు ఇందులో ఉన్నటువంటి దుర్మార్గాన్ని చూపుతూ గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించాడు. అదే ధర్మం. ఇప్పుడు మనకు కూడా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఆధారమైనటువంటి విద్య ఏంటంటే అదే విమర్శన. మన ప్రత్యక్ష సమయట్టు ఎప్పుడైతే సాంస్కృతిక విప్లవం రిలేజన్స్ సాంస్కృతిక విప్లవం ప్రపంచం మొత్తం వ్యాపించింది, అంతకంటే ముప్పులు కూడా మన భారతదేశంలో సంభవించింది. అదే ధర్మ. ఆనాడు ఆ ధర్మ అనేది గొప్ప విప్లవాన్ని చెప్పి బుద్ధుడు అటువంటి గుర్తులు కూడా దశాబ్దంలో పోతం చేసేసి అతన్ని మనకు దూరం చేశారు. మళ్ళీ ఇప్పుడు అది రావాలి. ఈ సంస్కృతి విప్లవం పునాదించినటువంటి ఆ వృత్తి గురించి మనం ఒక్కరిని కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. క్రీస్తు పూర్వం 600 రోజుల్లో పుట్టినటువంటి ఆ మహాభావుడు ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఆ సంస్కృత సామ్రాజ్యంలో అసలైనటువంటి గొప్ప బౌద్ధ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. దాదాపు 800 సూపర్లు కట్టాడు, ఎన్నో విద్యాలయాలు కట్టాడు, ఎంతో మంది సేవ చేశాడు, వైద్యాలయాలు కట్టాడు. ఆ సంస్కృతిని దాదాపు ఎప్పుడైతే బుద్ధుడు ఈ వర్మాసం ధర్మాన్ని కెనడాడి ఈ వర్మాసం ఈ వేదాలను తప్పుపెట్టాడో అదే అనుకున్నటువంటి బుద్ధుడు ఈ వ్యవస్థ మొత్తం పునర్ వర్ణ వ్యవస్థ మొత్తం పూర్తి చేశాడు. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాణం చెప్పండి.